శివరాత్రి జాతర విజయవంతం కావడంలో ప్రభుత్వ శాఖల అధికారులందరూ పూర్తి సమన్వయంతో పనిచేసి సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని వెంపలాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంగళవారం రోజున నిర్వహించిన మహాశివరాత్రి సమీక్ష సమావేశంలో ఆయన అధికారులు, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నిర్వహణ అధికారి కృష్ణప్రసాద్ తో కలిసి మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని లక్షలాది భక్తులు విచ్చేస్తున్నందున అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, పూర్తి యాక్షన్ ప్లాన్ తో జాతర విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ట్రాఫిక్, వసతి గదుల సదుపాయం, దర్శనాలు, క్యూలైన్ల ఏర్పాట్లు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు. అంతేకాకుండా ఇక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ స్టేషన్ తమ వాహనాలతో ముందస్తుగా సిద్ధంగా ఉండాలని అన్నారు. అవసరమైతే మూడవ క్యూ లైన్ ఏర్పాటుపై పరిశీలన జరుపుతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. వీటికి తోడుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి భక్తులకు సరైన సహకారం అందజేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారులతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల సిబ్బంది, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తదితరులు ఉన్నారు. పాల్గొన్న అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరం ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మన రాజన్ 3:30 వరకు ఉన్నటువంటిది 30 మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ కలిగింది. గౌరవ ప్రభుత్వ శ్రీనివాస్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, అదే గౌరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఇలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. శుభ్రత ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం 24/7 ఫెసిలిటీస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు మనం వెన్నవాడలో మహాశివరాత్రి బందోబస్తు కోసం వాటిని మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం మనం లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా ఇంప్లిమెంట్ చేసి భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు, ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది, అదే కూడా మనం రెక్టిఫై చేస్తాము. ఇది చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది. మన సైడ్ నుండి మనం 100% ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులు, రాజన్న భక్తులు అందరూ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఫినిషింగ్ కూడా మధ్యపోషం మారే చూపు వేయాలని తెలుసుకుని ఇక్కడ కూడా తప్పనిసరిగా ఫినిషింగ్ అనేది నూతన పద్ధతులు వేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది తలెత్తి కూడా భక్తులు చూసే బాధ్యత తీసుకుంటూ మీరు అనే ప్రాంతంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక పంచవేసే ఏర్పాటు కూడా చేస్తున్నారు.